మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో వీరు మాట్లాడారు. విద్యార్థులు ఫీజు కట్టలేని అంతగా పెంచారని, విపరీతమైన బ్యాగ్ మోతలతో ఇబ్బంది పడుతున్నారని, ఇసా రాజ్యంగా పర్మిషన్లు లేని స్కూళ్లు నడుపుతున్నారని, పెద్ద పెద్ద అంతస్తుల బిల్డింగుల్లో మోతకోలు బ్యాగులు వాడటం పిల్లలకు వెన్నుపూసకు ఇబ్బంది పడే అవకాశం ఉందని, ప్రభుత్వం తక్షణమే విద్యార్థుల ఫీజులు తగ్గించాలని, భావితరాలకు బాటలు వేయాలని చంద్రకాంత్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఐక్య విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ ఏవైఎస్ఎస్ సిబిఎస్ఈ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ పిలుపులు ఇవ్వడం జరిగింది. ఈ బంద్లో భాగంగానే మేము షాపునగర్ ప్రభుత్వ పాఠశాల నుంచి షాపునగర్ చొరవస్తవాలకి విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. ఈనాడు ప్రభుత్వ స్కూళ్ళలో కానివ్వండి, చాలా సమస్యలు, అనేక సమస్యలు మరుగున పడి ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఆ సమస్యలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమవుతుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చూసుకుంటే మధ్యాహ్న బోధకం పథకమన్నారు, పథకం బాగానే ఉంది, కానీ నాణ్యమైన విద్య వాళ్ళకి అందుతున్నా లేదా అది ప్రభుత్వం తెలియదు. ఏమన్నా ఆ ప్రభుత్వం ప్రశ్నిస్తే నాణ్యమైన విద్య అందుతుంది అంటారు, కానీ అక్కడ చూసుకుంటే మనం నాణ్యమైన విద్య అందుతలేదు. ఇంకా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో చూస్తే విచ్చలవిడిగా ఫీజులు, లక్షల్లో కొద్ది ఫీజులు దండుకుంటున్నారు పిల్లల తల్లిదండ్రుల దగ్గర, అయినా కూడా ప్రభుత్వం చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది. మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అనేక స్కూళ్ళు ఉన్నాయి, మరి దాంట్లో కొన్నిటికి పర్మిషన్స్ ఉన్నాయా లేవా? కొన్నిటికి చాలా పర్మిషన్ లేని స్కూళ్ళు ఉన్నాయి. అధికారులకు తెలుసు పర్మిషన్ లేని స్కూళ్ళు ఉన్నాయని, కానీ అధికారులు మాత్రం పట్టించుకుంటలేరు. ఏమనంటే వాళ్ళు చేతిలో డబ్బులు పెట్టేసరికి తీసుకొని జాబ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మరి ఇంకా ప్రైవేట్ స్కూళ్ళలో బ్యాగుల మూత పరువవుతుంది. ఈ నర్సరీ విద్యార్థికే బ్యాగు 10-15 బుక్కులు పెట్టుకొని పోతారు. మరి వాళ్ళు బిల్డింగ్ 4 అంతస్తుల బిల్డింగ్ ఎట్లెక్కారు? వాళ్ళ బాధను కూడా పట్టించుకోవాలి కదా. ఏమన్నా అంటే ఇక అది ఏది చేస్తామని అంటారు, కానీ ప్రభుత్వం మాత్రం ఏం చేస్తలేదు. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈనాడు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో అధిక ఫీజులను తగ్గించాలి. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదువుతున్నారో వాళ్ళకి నాణ్యమైన ఉచిత నిర్బంధ విద్య అందించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా ఏదైతే లెక్చరర్ టీచర్ పోస్ట్ ఉన్నాయో వాటిని వెంటనే భర్తీ చేయాలి.